స్టూడెంట్స్, మైసెల్ఫ్ పార్థసారథి ఫ్రమ్ సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. సింగరేణికి సంబంధించిన ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మనందరికీ తెలుసు 29th June 2024 లాస్ట్ డేట్. ఆల్రెడీ ఈ 2024లో రెండు నోటిఫికేషన్స్ వచ్చాయి. నోటిఫికేషన్ నెంబర్ 1 డేట్ కూడా రీసెంట్గా అయిపోయింది. అయిపోయిన నెక్స్ట్ డేనే మనకు సిలబస్ కూడా ఇచ్చేశారు. సేమ్ 29th June 2024కి ఈ ఎక్స్టర్నల్ సంబంధించిన సెకండ్ నోటిఫికేషన్ సిలబస్ కూడా బహుశా మనకు సండే 30th కానీ జూలై 1st రోజు కానీ ఇవ్వచ్చు. అదేవిధంగా ఈరోజు అంటే ఇది న్యూస్ పేపర్లో రేపు వస్తుంది, ఇది అప్డేట్స్లో మనం చూసాం. సో ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఏంటంటే, సింగరేణికి సంబంధించిన ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఎగ్జామ్ ఆఫ్లైనా ఆన్లైనా, దాన్ని ఉద్దేశించి నేను వీడియో చేస్తున్నాను. స్టూడెంట్స్ చూడండి, సింగరేణి కొత్తగూడెం మనకు అక్కడ హెడ్ ఆఫీస్, తెలంగాణకు మణిహారంగా నిలుస్తూ 6 జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థలో ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు వస్తున్నాయి, మనం చూస్తున్నాం కూడా. ఇటీవలే ఎక్స్టర్నల్ అభ్యర్థులకు సంబంధించి 600 పోస్టులు, ఇంటర్నల్ అభ్యర్థులకి 1241 పోస్టులతో నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇంటర్నల్ సంబంధించినది మనకి ఇక్కడ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది, ఎక్స్టర్నల్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఇంటర్నల్లో 305 పోస్టులు ఎగ్జిక్యూటివ్, మిగతా 295 పోస్టులు నాన్ ఎగ్జిక్యూటివ్. ఇక్కడ మన సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటిలో ఐటీఐ ఎలక్ట్రీషియన్కి సంబంధించిన కోచింగ్ కూడా మనం ఇస్తున్నామన్న విషయం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఇంటర్నల్ పోస్టులు 158 పోస్టులు ఎగ్జిక్యూటివ్, అంటే ఇక్కడ 1241 పోస్టులలో 158 పోస్టులు ఎగ్జిక్యూటివ్, మిగతా అన్ని నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులతో యాజమాన్యం ఫిబ్రవరిలో నోటిఫికేషన్లు విడుదల చేసింది. అయితే అక్కడ 10 రకాల డిఫరెంట్ సివిల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, మైనింగ్ డిపార్ట్మెంట్, కంప్యూటర్స్ డిపార్ట్మెంట్, ఇలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అవన్నీ ఇచ్చారు. కాబట్టి ఆ 10 రకాల పోస్టులకి సుమారుగా ఎంతమంది అప్లై చేసుకున్నారు ఆన్లైన్లో? 15,000 మంది. అదేవిధంగా యాజ్ పర్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ చూసిన ఈ రోజటికైతే అప్రాక్సిమేట్గా ఈ 600 పోస్టులకు కూడా సుమారు 20,000 పైగా అప్లికేషన్లు వచ్చాయి. ఇంకా మనకు 3 డేస్ టైం కూడా ఉంది, ఈజీగా 24,000 అప్లికేషన్స్ రావచ్చు స్టూడెంట్స్, ఎందుకంటే ఇది ఎక్స్టర్నల్, ఇక్కడ రాసింది ఇంటర్నల్. సో ఇక్కడ సింగరేణి గురించి చెప్తున్నారు, గడిచిన 10 ఏళ్లలో సింగరేణి ఎలా రిక్రూట్మెంట్ చేసుకుందని చెప్పారు. అట్ ద సేమ్ టైం మనందరికీ తెలుసు, కిషన్ రెడ్డి మనకి ఇక్కడ ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్, ఈ డిపార్ట్మెంట్కే మన హైదరాబాద్లోనే వీటికి సంబంధించిన టెండర్స్ జరుగుతున్నాయి. సింగరేణి కూడా చాలా ట్రై చేస్తుంది, ఒరిస్సాలో ఉన్న డిఫరెంట్ మైనింగ్స్, రామగుండంలో ఉన్నవని. సో ఇమ్మీడియట్గా సింగరేణికైతే రిక్రూట్మెంట్ అనేది చాలా అవసరం ఉంది అన్న విషయాన్ని కూడా ఇక్కడ చెప్తున్నారు. సో తొలిసారిగా ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, నేను చెప్తున్నారు చూడండి. బొగ్గు ఉత్పత్తిలో రారాజుగా విరాజిల్లుతున్న సింగరేణి సంస్థ ఉద్యోగ నియామకాల్లో పరీక్ష రోజున రోజే ఫలితాలు వెల్లడించడం ఆనవాయితీగా వస్తుంది. అప్పుడంట అంతా ఆఫ్లైన్లో జరిగేది, మార్నింగ్ ఎగ్జామ్ అయ్యేది, ఈవినింగ్ రిజల్ట్ వచ్చేది. దానివల్ల చాలామంది కోర్టులోకి వెళ్ళడం, కోర్టు కేసు కావడం అవన్నీ మనం చూసాం గడిచిన ప్రభుత్వంలో. సో అలాంటివి చాలా జరిగింది కాబట్టి ఈసారి అలాంటి ప్రాబ్లం రాకుండా, ఆ చెడ్డ పేరు పోగొట్టుకోవడానికి తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ల ఆధారంగా పరీక్షల నిర్వహణ బాధ్యతను ఢిల్లీలోని ఎడ్సెల్ సంస్థకి అప్పగించింది స్టూడెంట్స్. సో ఇప్పటి నుంచి సింగరేణి రిక్రూట్మెంట్ చేసుకునే ఏ ఎగ్జామ్ అయినా సరే ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు, అది కూడా ఢిల్లీలో ఉన్న ఎడ్సెల్ సంస్థకి అప్పగించింది. ఈ సంస్థ హైదరాబాద్తో పాటు ఇతర పట్టణాలలో ఆన్లైన్లో పరీక్ష నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. సో 134 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి తొలిసారిగా ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్లో పరీక్ష నిర్వహించడం విశేషం. ఇది మెయిన్ న్యూస్ స్టూడెంట్స్. అయితే ఇక్కడ ఒక స్టూడెంట్ కూడా ఒక చిన్న న్యూస్ గురించి రాశారు, సిలబస్ ఇస్తే బాగుండేదని. ఎస్, సిలబస్ మనకు 29th లాస్ట్ డేట్ కాబట్టి పక్క అక్కడ వాళ్ళు మెన్షన్ కూడా చేశారు నోటిఫికేషన్లో, సిలబస్ విల్ బీ అప్లోడెడ్ అని. సో మనము 30th ఆర్ జూలై 1st లోపల ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ఎందుకు ఆన్లైన్లో కండక్ట్ చేస్తున్నాం అని సింగరేణి డైరెక్టర్ ఎన్వికే శ్రీనివాస్ కూడా ఏం చెప్పారంటే, సింగరేణి రిక్రూట్మెంట్ సెల్పై అభ్యర్థులకు నమ్మకం కల్పించడం,
పారదర్శకత కోసమే ఈసారి పరీక్షల నిర్వహణ బాధ్యతని ఎడ్సెల్ సంస్థకి అప్పగించాము. పరీక్ష జరిగిన రోజే ఏ సంస్థ ఇవ్వని విధంగా సింగరేణి ఫలితాలను విడుదల చేస్తుంది, ఈసారి కూడా అదే ఒరవడి కొనసాగిస్తాము. స్టూడెంట్స్, మనము రీసెంట్గా నీట్ ఎగ్జామ్ని చూసాం, ఆఫ్లైన్లో కండక్ట్ చేయడం వల్ల ఎంత దుమారం లేస్తుందో, సేమ్ టైం ఆ ఒక్క ఎగ్జామ్ల కండక్ట్ చేయడం వల్ల యూజీసీ, నెట్, నీట్, పీజీ ఇవన్నీ ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. సో ఫైనల్గా ఇక్కడ మనం టీఎస్పీఎస్సీలో కూడా చూసాం, ఆఫ్లైన్లో కండక్ట్ చేయడం, ఆన్లైన్లో కండక్ట్ చేయడం వల్ల చూసాం. సో స్టూడెంట్స్, ఎస్పెషల్గా నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మనము సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి మనం ఆల్రెడీ ఇక్కడ సక్సెస్ఫుల్గా బ్యాచెస్ని రన్ చేస్తున్నాం ఐటీఐ ఎలక్ట్రీషియన్కి. స్టూడెంట్స్ కూడా వింటున్నారు. సో వాళ్ళు కూడా ఆన్లైన్లో ఎగ్జామ్ని కాన్ఫిడెన్స్తో రాయాలి, ఎందుకంటే ఆఫ్లైన్కి ఆన్లైన్కి ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు టైం డ్యూరేషన్ అనేది ఇంకా తగ్గిస్తారు. ఇప్పుడు మనం జెన్కోలు కూడా చూసాం, ఒక 20 మినిట్స్ తగ్గించారు, ఎందుకంటే ఓఎంఆర్ బబ్లింగ్ అదంతా ఏది ఉండదు కాబట్టి. సో మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఆన్లైన్లో ప్రాక్టీస్ చేసుకోవాలి. వీటిలో మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి మనము జూలై ఫస్ట్ నుంచి కూడా మన సాయిమేధ డాట్ ఇన్ యాప్లో సింగరేణి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ఐటీఐ ఎలక్ట్రీషియన్ అభ్యర్థులకి టాపిక్ వైజ్, మళ్ళీ టాపిక్లో సబ్జెక్ట్ టాపిక్ డిఫరెంట్ టాపిక్స్ పైన ఎగ్జామ్స్ పెట్టుకుంటూ 2-3 సబ్జెక్టులను కలుపుకుంటూ మనం ఎలాగైతే జేఎల్ఎం కమ్యూనికేషన్ కానిస్టేబుల్స్కి ఎగ్జామ్స్ని కండక్ట్ చేశామో, ఎలా సక్సెస్ సాధించామో, అదేవిధంగా ఈ ఐటీఐ ఎలక్ట్రీషియన్కి సంబంధించిన బ్యాచ్ను కూడా సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి మనం జూలై 1 నుంచి సిద్ధమవుతున్నాం. సో స్టూడెంట్స్, ఎవరైతే మన దగ్గర ఆఫ్లైన్ కోచింగ్ తీసుకుంటున్నారో, ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటున్నారో, మీరు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అదేవిధంగా ఇంకా ఓన్గా ప్రిపేర్ అవుతున్న, వేరే చోట ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కూడా నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే, మీరు టెస్ట్ సిరీస్ రాసుకోవడానికైనా సరే, మీరు ఇక్కడ కోచింగ్ తీసుకోవడానికైనా సరే, మీరు ఇమ్మీడియట్గా ఈ మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. స్టూడెంట్స్, 9848692598. ఇక్కడ మీకు ఈ సాయిమేధ డాట్ ఇన్ యాప్లో మన సిలబస్ ప్రకారం డిజిటల్లీ వీడియో లెక్చరర్స్ ఉంటాయి. ఆ వీడియో లెక్చరర్స్ కింద సేమ్ మనం జేఎల్ఎంలో ఎలా కండక్ట్ చేశామో ఆ సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన క్వశ్చన్స్ని ఇస్తాం, వాటిని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. అవి ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మనకు ఎగ్జామ్ డేట్ ఒకటి షెడ్యూల్ వస్తుంది. ఆ షెడ్యూల్ వచ్చినప్పుడు మళ్ళీ మీకు ఒక 15-20 డేస్ ముందటి నుంచే మేము మాక్ టెస్ట్లు కండక్ట్ చేయడం కూడా చేస్తాం. స్టూడెంట్స్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంటే, ఆన్లైన్లో ఎగ్జామ్ అనేది చాలా డిఫరెంట్ మైండ్ సెట్తో ఉంటుంది, ఆఫ్లైన్లో డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ ఉద్దేశం మీకు అర్థం కావాలి అంటే మీరు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఆన్లైన్లో రాయాలి. సో ఈ ఆన్లైన్ ఎగ్జామ్లో ప్రాక్టీస్ చేసుకుంటూ మీకు కాన్ఫిడెన్స్ రావడానికి మీరు వెంటనే సాయిమేధ డాట్ ఇన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఈ టెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవన్నిటి కోసం మీరు ఇమ్మీడియట్గా 9848692598కి కాల్ చేయండి. మనం టెస్ట్ సిరీస్ అనేది జూలై 1 నుంచి మనం స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.